ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విన్నీ బ్లాగ్స్. ఇవాళ వీడియో వచ్చేసి వెజ్ మంచూరియా ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెజ్ మంచూరియా ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్, ఆయిల్, బియ్యం పిండి, కార్న్ఫ్లోర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, గరం మసాలా, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, సన్నగా కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ, హాఫ్ లెమన్, కొత్తిమీర, సోయా సాస్, టొమాటో సాస్, గ్రీన్ చిల్లీ సాస్. ముందుగా ఒక బౌల్ తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 కప్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. తర్వాత 1/2 కప్పు బియ్యం పిండి వేసుకోండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని మొత్తం మిక్స్ అయ్యాక కలుపుకోండి. ముందుగా తయారు చేసి పెట్టుకున్న మిక్చర్ని చిన్న చిన్న బౌల్స్గా ప్రిపేర్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దీపేకి సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా మనం చేసి పెట్టుకున్న మంచూరియన్ బాల్స్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేసేయండి. అలా ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసుకోండి. ఇవి లైట్గా కలర్ చేంజ్ అయ్యాక 2 టేబుల్ స్పూన్స్ టొమాటో సాస్, 2 టేబుల్ స్పూన్స్ సోయా సాస్ అండ్ 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ వేసుకోండి. మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మంచూరియన్ బాల్స్ని అందులో వేయండి.
4 టేబుల్ స్పూన్స్ వాటర్ వేసుకొని ఫైనల్లీ కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మంచిగా కుక్ అవనీయండి. అండ్ లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ని వేసుకోండి. మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోండి. మొత్తం అంతా ఒకసారి కలుపుకొని సర్వింగ్ ప్లేట్ తీసుకొని అందులోకి సర్వ్ చేసుకోండి. ఎంతో టేస్టీ టేస్టీ వెజ్ మంచూరియా రెడీ.